వల్ల జరిగిన నష్టం 10,000 కోట్లకు పైనే. అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వక్కర్లా, ప్రభుత్వం అనేది కంటిన్యూషన్, ఆ ప్రభుత్వ తప్పిదం అయ్యి ఉండవచ్చు. కానీ ఇప్పుడు 1 కోటి రూపాయలు ప్రకటించారు, ఆ 1 కోటి రూపాయలు కూడా ఇస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. మీరు అంటే ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని? సార్, మేము జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ ఏమి చేయట్లేదు సార్. కొనే ఒక ఏదో ఇంతకు ముందు అతను ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ఈ రాష్ట్ర ప్రజలు పెట్టిన భిక్ష. వాళ్ళ నాన్న హైదరాబాద్ లో నాకు ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని నేను రాజకీయాల్లో వచ్చాను అని చెప్పేసి ఎలక్షన్ అఫిడవిట్ లో మొట్టమొదటిగా నమోదు పరిచాడు. అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తి 57 లక్షలు అని. అట్లాంటి రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి 1,000 కోట్లకు అధిపతులు అయ్యారు అంటే ఈ ప్రజలు పెట్టిన భిక్ష. ఈ ప్రజలు పెట్టిన భిక్షని ఆ ప్రజలు ఆకలితో అలవటిస్తున్నప్పుడు ప్రభుత్వానికి సహకరించాలి, లేదా స్వచ్ఛందంగా మీరైనా సరే పెద్ద మొత్తంలో వాళ్ళకి సహాయ సహకారం అందించాలి. చిన్న చిన్న పిల్లలు వాళ్ళ కిటి బ్యాంక్ లో ఉన్న డబ్బులు ఇస్తూ ఉన్నారండి. చాలా మంది ఎంప్లాయీస్ ఒక రోజు జీతం ఇస్తూ ఉన్నారు, డొనేట్ చేస్తూ ఉన్నారు. సార్ ఎవరి దాకా ఎందుకు సార్? అతి సామాన్యురాల్ని, బిలో మిడిల్ క్లాస్, పావర్టీ దగ్గరగా ఉన్న వ్యక్తిని నేనే నిత్యావసరాలు పంచడానికి వెళ్తే 1 లక్ష రూపాయలు ఖర్చు అని సార్ అప్పు చేసి మరీ తీసుకెళ్ళాను. నేను ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళకి తెలుసు అని. అట్లాంటి నేనే అంతదా వెళ్తే, నాకు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అప్పు చేసి మరి వెళ్ళి సహాయం చేసి వస్తే 1,000 కోట్లు ఉన్నాయి, నువ్వు ఎంత చేయాలి సార్? నీ వెనకాల పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో సవాల్ చేశాడు సార్ ఒకసారి, గుర్తుందో లేదో మీకు? మాకు గుర్తుంది. ఇంకా 150 మంది మేము కన్నర్ర చేస్తే నువ్వు అసెంబ్లీలో ఉండగలవా అని ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, గత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఛాలెంజ్ చేశాడు, వార్నింగ్ ఇచ్చాడు. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను, ఆ రోజు చిటికేసిన 150 మంది ఈ రోజు చిటికేసి వరద బాధితులను ఆదుకోగలరా? ఆ రోజు ప్రజల సొమ్ము తిని మీరు అసెంబ్లీలో కూర్చొని నిద్రలు పోయిన మీ నాయకత్వం అంతా ఇవాళ నిద్రపోవడానికి కూడా కడుపులో పేగులు ఆకలితో అలమటిస్తూ ఉంటే కంటి మీద కునుకు లేకుండా బాధపడుతున్నటువంటి బెజవాడ వాసుల్ని మీ 151 మంది ఆదుకోగలరా? కరెక్ట్, వాలిడ్ క్వశ్చన్. ప్రభుత్వానికి అదే చంద్రబాబు నాయుడు గారికి చిటికేసి వాళ్ళు చెప్పగలరా, ఇదిగో నా 150 మంది ఇంత ఫండ్ ఇస్తున్నాం గవర్నమెంట్ కి, నువ్వు చేయలేకపోయో నేను చేస్తున్నానని ఇవాళ చిటికేసి ఛాలెంజ్ చేయగలరా? వాలిడ్ డిమాండ్. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేయాలో అంత చేస్తుంది, దానికి మించి జన సైనికులు ఎంత చేస్తూ ఉన్నారో చేస్తూ ఉన్నారు. దాని తర్వాత టీడీపీకి, ఐ మీన్ టీడీపీ నాయకులు చాలా మంది సపోర్ట్ చేశారు, కూటమి రావాలి ఆంధ్రప్రదేశ్లో, ఈ జగన్ అనే నియంత పోవాలి అని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వరద బాధితులకు బాసటగా నిలుస్తూ ఉన్నారు. మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్, 175 మంది మేము సింగిల్గా పోటీ చేస్తున్నాం అని చెప్పి. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 25 నుంచి 50 కోట్లు కదా. ఇప్పుడు ఆ పోటీ చేసిన వాళ్ళు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళంతా కలిసి కూర్చున్న జస్ట్ వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే 100 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది చాలా చిన్న విషయం వాళ్ళకి. కానీ కోటి ప్రకటించారా, కోటి కూడా ఇవ్వట్లా. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని చూసి చిటికేసిన నువ్వు నీ 150 మంది ఈ రోజు చిటికేయండి బెజవాడు కూడా అంటున్నాను. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి చిటికేయమని చెప్పండి జగన్మోహన్ రెడ్డిని, కానీ సహాయం అందించి 150 మంది చిటికేయమని చెప్పండి. రైట్ అండి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏంటో ఈ మధ్య వరద బాధితుల్ని పరామర్శించడానికి జనాల్లోకి వస్తూ ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో దాదాపు 60 నెలల పాటు 5 ఏళ్ల పాటు ఆయన జనాల్లోకి వచ్చిందే చాలా తక్కువ. వచ్చినప్పుడు కూడా పరదాలు కట్టుకుని, అంటే పోలీసులు సెక్యూరిటీతో పైన విమానాలు వెళుతుంటే కింద చెట్లను నరికేసి, లేకపోతే కింద ట్రాఫిక్ను ఆపేసి ప్రజలు చాలా ఇబ్బంది పడేలా, వాహనదారులు చాలా ఇబ్బంది పడేలా చేశారు. ఈయన పరదాల ముఖ్యమంత్రి అని చెప్పి ప్రతిపక్షాలు, అంటే అప్పటి ప్రతిపక్షాలు, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ విమర్శించిన పరిస్థితి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి